మంచి మంచి పిల్లల కోసం అందమైన బుడగలు. జాగ్రత్త, జారి ఎగిరిపోతాయి. ఏం జరిగింది పీకు? అమ్మా చూడు, టూకీ అన్ని బుడగల్ని పైకి ఎగిరేసింది. పాప ప్యారి, మీరు ఆ బుడగల్ని కిందకి తీసుకురాగలరా? అదెంత, చిటికలో తీసుకురాగలను. వచ్చేయండి వచ్చేయండి, కిందకొచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. ఓహో, గాలికి బుడగలు ఇంకా దూరంగా ఎగిరిపోయాయి. ఓకే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనమే ఎగిరే బుడగల్ని తయారు చేద్దాం. అదెలాగమ్మా? మనం వేడి గాలి ఉన్న బుడగల్ని చేద్దాం. ఆహా, చాలా చక్కటి ఐడియా, పదండి తయారు చేద్దాం. పాపా ప్యారి, ఒక పెద్ద తట్ట తీసుకొస్తారా? నేను మందంగా ఉన్న బట్టని తీసుకొస్తాను. పీకుటూకి, ఇంటి వెనకాల నుండి కర్రలని తాడని తీసుకురండి. ఇప్పుడు మనం ఎగరడానికి సిద్ధంగా ఉన్నాం. మనం ఎగురుతావా అమ్మా? పాపా ప్యారి, ఇప్పుడు మీరు వేడి గాలి కోసం మంటను తయారు చేయండి. నేను ఇలా వెళ్ళి ఇలా వస్తాను. పిల్లలు, ఎగరడానికి రెడీ నేనా? మనం బుడగలో ఎగురుతున్నాం. టూకీ ఎగిరి, పీకు ఎగిరి. గాలిదేవుడారారా, మమ్మల్ని ఎగిరేసుకుపోరా, అందమైన బుడగని దూరం దూరం తీసుకుపోరా. పూల్ పార్టీ. ఒకటి, రెండు, మూడు, నాలుగు. వర్షాలు కోసం వెయిట్ చేద్దాం.
ఐదు ఆరు ఏడు ఎనిమిది. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఆగండి. నాన్నా, వర్షం వచ్చేలా ఉందా? చూడండి, ఆకాశంలో ఎన్ని రంగులు ఉన్నాయో. వావ్, అంటే దీనికి అర్థం వర్షం వస్తుందేనా? అవును. పదండి, త్వరగా మన ఆనపకాయ పూల దగ్గరికి వెళ్దాం. ఒకటి రెండు మూడు నాలుగు. ఈ వర్షం ఎప్పుడు పడుతుంది? నా హ్యాట్ కూడా చాలా ముడుచుకుపోయింది. అవును బిన్నీ, ఎందుకంటే వాతావరణంలో తేమ ఉంది, అందుకే హ్యాట్ ముడుచుకుంది. నాన్నా, వర్షం వల్ల గుమ్మడి పూల్లో నీళ్లు నిండుతాయి కదా? తప్పకుండా. ఆగండి, ఏవైనా పక్షి గొంతు వినిపిస్తోందా? నాకు ఏ పక్షి గొంతు వినిపించడం లేదు నాన్నా. ఎలా వినిపిస్తుంది? వర్షం రావడానికి ముందు పక్షులన్నీ దాక్కుంటాయి. తేనెటీగలు. అయితే ఇక్కడ తేనె కూడా ఉంటుందా? ఆహా, తేనె కాదు, వర్షం. ఈ తేనెటీగలు వర్షం వస్తోంది అన్న కబురుని చెప్తాయి. ఎలా? వినండి ఇలా. ప్యారీ అంకుల్, ఇంకెంతసేపట్లో వర్షం వస్తుంది? నాన్నా, మీరే చెప్పారు కదా వాన రాబోతుంది అని. నేను పూర్తిగా తయారై వచ్చాను. వర్షం ఇప్పుడే కావాలి, పూల్ పార్టీ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చింది. వచ్చింది.